ఆదిరెడ్డి కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేదు, నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ భాగోతం బయట పెడతా అంటూ వైసీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసుపై రాజమండ్రి టీడీపీ దళిత నాయకులు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, పార్టీ దళిత నాయకులు తురకల నిర్మల, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగుకుమారి, చాపల చినరాజు, బేసరి చిన్ని పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబంపై అజ్జరపు వాసు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ చైర్మన్ కారెం శివాజీ చైర్మన్ గా ఉన్న హయాంలో చంద్రబాబు సహకారంతో లక్షలాది రూపాయలు మంజూరు చేయించుకుని గుండెకు ఫేస్ మేకర్ అమర్చుకున్న విషయం మర్చిపోతే ఎలాగని నిలదీశారు. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ విషయంలో చేసిన తప్పు నుంచి బయటపడేందుకు అమలాపురం డీఎస్పీతో ఆదిరెడ్డి అప్పారావుతో మాట్లాడించి ఆ తప్పు నుంచి బయటపడిన సంగతి మర్చిపోకూడదన్నారు. వైఎస్ఆర్సీపీ దళిత నాయకులను చెప్పుకుంటున్న అజ్జరపు వాసు గారికి ఒకటే సవాలు చెప్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే సాయి నీది కాదు, నక్కకి నాగాలు కానుక ఉన్నంత తేడా ఉంది. నక్క అని ఎందుకంటున్నామంటే ప్రతి నాయకులను మారుస్తూ నాయకులు ఇంటికాడ కోతుగాడ నక్కలాగా వ్యవహరించే తీరునిది. అయితే మరి ఈ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి నీకు ఆరోగ్య సమస్య ఏదైతే తలెత్తిందో మరి ఎస్ఎస్టీ కమిషన్ శివాజీ గారి ద్వారా మరి నువ్వు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల పైచీలకు నీ పేస్ మేకర్కి తీసుకొని మరి ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన పుణ్యమే. అది మర్చిపోయి నువ్వు ఇటువంటి అవ్వకు చవ్వకులు చేయడం సరికాదు. అలాగే మరి ఆదిరెడ్డి కుటుంబం మీద ఏదైతే మరి ప్రలాపం చేస్తున్నావో మరి ఇప్పుడే మీడియా ముఖంగా మరి అన్ని విషయాలు మా దళిత నాయకులు చెప్పారు. నువ్వు చేసిన పని ఒకసారి గుర్తు చేసుకోమని ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మరి ఆ రోజు ఊర్ను వర్షం వస్తున్నా కూడా మరి అప్పారావు గారి దగ్గరికి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ అమలాపురం డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళి మరి నీ గొడవ పరిష్కరించుకోవడం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే మాకు సోదరుడు మరి ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలు తిరిగి కూడా ఈరోజు ఆ పార్టీలో ఉన్న నాయకులను విమర్శించడం మరి ఆదిరెడ్డి అప్పారావు గారు వాళ్ళ కుటుంబాన్ని ఐరన్ లెగ్ అనడం అవన్నీ కూడా మంచి పద్ధతి అయితే కాదు. మరి ఆ రోజు కార్పొరేటర్గా నువ్వు ఉండి ఇక్కడికి వచ్చేటప్పుడు 6 లక్షల రూపాయలు తీసుకొని వచ్చిన మరి విషయం మర్చిపోయామేమో ఒకసారి గుర్తు తెచ్చుకోవటం నువ్వు. అదేవిధంగా మరి నీకోసం ఆయన ఎంత దూరమైనా వచ్చారు, అదే విషయంలో ఎన్నోసార్లు గొడవలు పెడితే దాన్ని పరిష్కరించడం కూడా